నగరంలో వాన దంచుకొట్టింది. మధ్యాహ్నం తర్వాత సిటీలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని చోట్ల మోస్తరు వర్షం, మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ వరద నీరు రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. సిటీ శివార్లు, జిల్లాల్లోనూ వర్షం కురిసింది. ఇక మరో 3 రోజులు రాష్టంలో వర్షాలు కంటిన్యూ అవుతాయని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. సిటీలో వర్షం దంచుకొట్టింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని చోట్ల భారీ వర్షం పడింది. మరికొన్ని ఏరియాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో, జిల్లాల్లోనూ వానలు పడ్డాయి. సిటీలో ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ఏరియాల్లో వర్షం కురిసింది. వనస్థలిపురం చింతలకుంట దగ్గర హైవేపై నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ అయింది. అబిట్స్, నాంపల్లి, బషీర్బాగ్ ప్రాంతంలో వాన పడింది. ఖైరతాబాద్, పంజాగుట్టల్లో వర్షం దంచుకొట్టింది. మలక్పేటలో భారీ వర్షానికి రైల్వే బ్రిడ్జ్ కింద మోకాళ్లలోతు వరద నీరు చేరి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జీహెచ్ఎంసీ సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. అటు చైతన్యపురి, సరూర్ నగర్, కొత్తపేట, మలక్పేట, చాదర్ఘాట్, మాదన్నపేట, సైదాబాద్ ఏరియాల్లో చిరు జల్లులు కురిశాయి. అబిట్స్, నాంపల్లి, బషీర్బాగ్, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్లో తేలికపాటి వర్షం పడింది. సికింద్రాబాద్, రాణిగంజ్, ఏక్మినార్, పారాడైజ్, రెజిమెంటల్ బజార్, మారేడుపల్లితో పాటు పలు ప్రాంతాల్లో వర్షం నీరు భారీగా రోడ్లపై నిలిచింది. సిటీ శివార్లలోనూ వర్షాలు కురిశాయి. రాజేంద్రనగర్, మైలార్దేవుపల్లి, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్, కిస్మత్పుర, హిమాయత్ సాగర్ సహా పలు ప్రాంతాల్లో వాన పడింది. కుత్బుల్లాపూర్ పరిధిలో సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, దూలపల్లి, బౌరంపేట్, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారం ఏరియాల్లో మోస్తరు వర్షం కురిసింది. అల్వాల్, మచ్చబొల్లారం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. నిన్నటి నుంచి జిల్లాల్లోనూ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షం పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దమ్మపేట మండలం మందలపల్లిలో కుండపోత వానకు ఇళ్లలోకి వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడ్డారు గ్రామస్తులు. కాలనీలోకి చేరిన వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేక జనం అవస్థలు పడ్డారు. మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్లో నీరు చేరింది. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో వాన దంచుకొట్టింది. భారీ వర్షానికి అందవెల్లి గ్రామ సమీపంలోని పెద్ద వాగుపై నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వర్షాకాలం ప్రారంభంలోనే వంతెన కొట్టుకుపోవడంతో అయోమయంలో పడ్డారు ప్రజలు. అత్యవసరాలకు, దవాఖానాలకు గాని, ఇతర పనులకు గాని వెళ్లాలంటే ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.